This conference will now be recorded. Hi friends, welcome back. So in the ముందు session లో మనం pattern కి సంబంధించిన assignment చూసాం కదా. In this session we will discuss about indicators. Financial market లో చాలా మంది indicators అనే వాటిని ఉపయోగిస్తారు. ఆ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈజ్ అన్ ఇండికేటర్? ఇండికేటర్ అంటే అసలు ఏంటి? ఇండికేటర్ మీన్స్ విచ్ ఇండికేట్స్ ఇన్ అడ్వాన్స్, అంటే కొద్దిసేపటి తర్వాత తర్వాత ఏం జరుగుతుందో అడ్వాన్స్గా మనకి ఇండికేట్ చేస్తుంది, దాన్ని ఇండికేటర్ అని అంటాం. సాధారణంగా మనం బైక్ మీద వెళ్తుంటాం, రైట్ సైడ్ సిగ్నల్ తీసుకోవాలి, రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలనుకుంటే మనం రైట్ ఇండికేటర్ బ్లింక్ చేస్తాం. అంటే ఆ బ్లింక్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, అది వెనుకనున్న వ్యక్తికి నేను కాసేపు పోయాక రైట్ టర్న్ తీసుకుంటాను అనేది మనం ఇండికేషన్ ఇచ్చామన్నమాట. అంటే ఆ ఇండికేటర్ అనేది తర్వాత జరగబోయే పనిని అడ్వాన్స్గా ఇండికేట్ చేసింది. ఓకే, అలాగే ఇప్పుడంటే పెద్దగా వాడట్లేదు కానీ ఒకప్పుడు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా మనకి ఇళ్ళ మీద ట్యాంకులు, ఆ ట్యాంక్ నిండిందా లేదా చూడడానికి ఇండికేటర్స్ పెట్టుకునే వాళ్ళు. అది ఎప్పుడైతే ఆ ట్యాంక్ లోపల వాటర్ నిండిపోయిందో ఆ బెండ్ అనేది నెమ్మదిగా అలా పైకి లేచి అక్కడ సర్క్యూట్ కనెక్ట్ అయ్యి కింద బజర్ మోగేది, బజర్ మోగితే అప్పుడు వెళ్ళి మోటార్ స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు. ఓకే, వీటిని ఇండికేటర్స్ అని అంటారు, అంటే విచ్ ఇండికేట్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే, అలాగే ఫైనాన్షియల్ మార్కెట్కి వచ్చేసరికి ఇండికేటర్ని ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు. ఎన్ ఇండికేటర్ ఈజ్ ఎ టూల్ విచ్ సింప్లిఫైస్ యువర్ వర్క్. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా కాదు, ఇక్కడ నార్మల్గానైనా సరే. ఇప్పుడు ఇందాక బైక్ డ్రైవింగ్ గురించే చెప్పాం, రైట్ టర్న్ తీసుకోవాలనుకుంటే రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను అనేసి. అంటే దాని అర్థం ఏంటి, నార్మల్గా వన్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ రైట్ హ్యాండ్ సిగ్నల్ ఇచ్చే బదులుగా ఆ ఇండికేటర్ ఆన్ చేయడం వల్ల నా పని సులువైపోయింది, ఐ కెన్ డ్రైవ్ విత్ టూ హ్యాండ్స్. అంటే అక్కడ బైక్ ఇండికేటర్ ఏం చేసింది, సింప్లిఫైడ్ మై వర్క్. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ నిండిందా లేదా ఎవ్రీ టైం నేను పైకి వెళ్ళి చూసి నిండిందా లేదా చూసే బదులు కింద చక్కగా ఏదైనా పనిలో ఉంటూ కూడా ఆ బజర్ మోగేసరికి మనం వెళ్ళి మోటార్ ఆపేయచ్చు. అంటే విచ్ సింప్లిఫైస్ అవర్ వర్క్. అంటే ఒక ఇండికేటర్ అనేది మన పనిని సింప్లిఫై చేస్తుంది, దాన్నే ఫైనాన్షియల్ మార్కెట్లో ఇండికేటర్ పరంగా తీసుకున్నట్లయితే ఎన్ ఇండికేటర్ ఈజ్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ ప్రొవైడ్స్ యూ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. అంటే రెండు కలిపానండి, ఈ ఇండికేటర్ అనేది మన పనిని సింప్లిఫై చేస్తుంది అండ్ ఆ సింప్లిఫై చేసి రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ని ఆన్ స్క్రీన్ మనకు ప్రజెంట్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇండికేటర్ అని అంటాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం మూవింగ్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసాం, మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ ఎన్ ఇండికేటర్. ఇక్కడ మీకు ఒక 50 డేస్ మూవింగ్ యావరేజ్ కావాలి, సింపుల్ మూవింగ్ యావరేజ్ కావాలి అంటే 50 నెంబర్ ఇచ్చి సింపుల్ అని కొట్టి ఓకే కొడితే మీకు 50 డేస్ తాలూకా యావరేజ్ ఇది వచ్చేసింది. ఇక్కడ నుండి లాస్ట్ 50 క్యాండిల్స్ తాలూకా యావరేజ్. ఓకే, ఈ క్యాండిల్స్ అన్నింటి తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ ని తీసుకొని కలుపుకొని డివైడెడ్ బై 50 చేస్తే ఏ నెంబర్ వస్తుందో దాన్ని ఇమ్మీడియట్ గా, ఎన్ ఇండికేటర్ ఈజ్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ ప్రెజెంట్స్ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. రెడీమేడ్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి స్క్రీన్ మీద చూపించింది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం నోటితో కానీ మన బ్రెయిన్లో కానీ క్యాలిక్యులేటర్తో కానీ చేయాల్సిన పనుల్ని ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే సింప్లిఫై చేసి చూపిస్తుంది. సో మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ వేసుకునేటప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని వేయాల్సిన అవసరం లేకుండా ఇండికేటర్ మీకు డైరెక్ట్గా ఆ వాల్యూస్ని చూపించేస్తుంది. సో దట్ వితౌట్ టేకింగ్ మచ్ టైమ్ యూ కెన్ టేక్ యువర్ ట్రేడింగ్ డెసిషన్స్. అంటే మన ట్రేడింగ్ డెసిషన్స్ మనం తీసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది, ఈ ఇండికేటర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట అది.
ఓకే, ఎక్కువ టైం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు ఇక్కడ 50 క్యాండిల్స్ తొలగది క్లోజింగ్ మీరు ఒక పేపర్ మీద రాసుకొని వాటిని అన్నిటిని యాడ్ చేసి డివైడ్ చేయడానికి మీకు మినిమం 10 మినిట్స్ పడుతుంది. అంటే ఆ 10 మినిట్స్ తొలగ టైంని ఇక్కడ మీకు సేవ్ చేసింది. ఇదేంటిది, సింపుల్ మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుతున్నాం. అదే ఒకవేళ మీకు ఈఎంఏ కావాలంటే అది ఎంత టిపికల్, అది ఇక్కడ నుండి మీకు 50 క్యాండిల్స్ తాలూక ఈఎంఏ కావాలి మీకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ తాలూక క్లోజింగ్ ఫిగర్ తీసుకొని ఈఎంఏ ఫార్ములాను పెట్టుకొని వేయడానికి కనీసం గంట పైన పడుతుంది. అదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీకు వచ్చేసింది ఇక్కడ అది. ఓకే, సో మీ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇమ్మీడియట్ గా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండడానికి ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ముందుగానే దీంట్లో ఉన్నే ఆడ్ ఏంటో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇండికేటర్ అంటే మూవింగ్ యావరేజ్ గురించి మాత్రమే కాదు, ఇట్లాంటివి చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ ఇండికేటర్స్. ఇందులో మూవింగ్ యావరేజ్ అనేది కూడా ఒక ఇండికేటరే. ఓకే, అయితే సాధారణంగా నవేడేస్ చాలా మంది పీపుల్ చేసే పని ఏంటంటే ఇండికేటర్ని కంప్లీట్గా ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగిస్తున్నారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. An indicator is a piece of software which simplifies your work. Mana panini simplify cheyadaniki aa tool help chestun tappa trading decision teeskomani kaadu. Kaani manam em chestanam ante trading decisions teeskovadaniki kosam aa indicators ni vaadutunnam, so that so many losses are occurring. Okay, ante indaniki cheppina example malli cheptana. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సపోజ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడిది వచ్చింది, సెల్ చెప్పింది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని ప్రైస్ క్రాస్ చేసింది కాబట్టి సెల్ చెప్పింది అనుకుంటున్నాం. సెల్ చెప్పింది కాబట్టి సెల్ చేసేద్దాం. ఇక్కడ సెల్ చేస్తే బ్యూటిఫుల్ ప్రాఫిట్ కదా, వావ్ సూపర్. ఓకే, అలాగే ఇక్కడ బై చెప్పింది, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే కదా, సూపర్. ఇక్కడ సెల్ చెప్పింది, సెల్ చేస్తే ఇదంతా ప్రాఫిటే కదా, మరి దీని సంగతి ఏంటి? అటు ఇటు వస్తున్నప్పుడు బై సెల్ చేస్తుంటే ఏంటి పరిస్థితి? ఓకే, అందువల్ల మనం ఇలా చూసి మాత్రమే కాదండి, అది ప్రాక్టికల్గా చూసుకోవాలి. అంటే ఇది మీకు డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యిందని చెప్తుంది అంతే. దాన్ని బట్టి మీ తాలూకా ట్రేడింగ్ డెసిషన్ మీరు తీసుకోవాలి తప్ప మూవింగ్ యావరేజ్ మారింది కదా అని వెంటనే డెసిషన్ తీసుకొని ట్రేడ్ తీసుకోవడం కాదు. అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా బైక్ డ్రైవింగ్ అనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు బైక్ డ్రైవ్ చేస్తున్నాను, నా వెనకాతలు మీరు వస్తున్నారు, ఒక జంక్షన్ దగ్గర నేను రైట్ సిగ్నల్ ఇచ్చాను, అంటే నా ఇండికేటర్ రైట్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. కాసేపు పోయిన తర్వాత నా బండి రైట్ టర్న్ తీసుకుంటుంది, మీరు నా వెనకాతలు ఫాలో అవుతున్నారు కదా, మీరేమనుకుంటారంటే ఓకే ఇండికేటర్ రైట్ ఇండికేటర్ బ్లింక్ అయింది కాబట్టి ఈ బండి రైట్ టర్న్ తీసుకుంది అని మీరు అనుకుంటారు. వాస్తవానికి ఇండికేటర్ రైట్ ఇండికేటర్ బ్లింక్ అయింది కాబట్టి నేను రైట్ తీసుకోవాలా, నేను రైట్ టర్న్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి అక్కడ ఇండికేటర్ బ్లింక్ అయింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. రిపీట్ చేస్తున్నాను, రైట్ ఇండికేటర్ బ్లింక్ అయ్యింది కాబట్టి నా బండి రైట్ టర్న్ తీసుకోలేదు, నేను రైట్ టర్న్ తీసుకోలేదు, నేను రైట్ టర్న్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి మాత్రమే రైట్ ఇండికేటర్ బ్లింక్ అయ్యింది. కానీ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఇండికేటర్ టర్న్ అయ్యింది కాబట్టి మొత్తం టర్న్ అయిపోయింది అయిపోతుంది అనుకుంటారు. నో, ప్రైస్ టర్న్ అయ్యింది కాబట్టి ఇండికేటర్ టర్న్ అవుతుందని చెప్తుంది అంతే. చూడండి, ఇక్కడ మీకు డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయినట్లు చెప్పింది కానీ ప్రైస్ ఇక్కడ టర్న్ అయింది. అలాగే ఇక్కడ అప్ ట్రెండ్ కింద ఇక్కడ చూపిస్తుంది కానీ ఇక్కడ టర్న్ అయింది ప్రైస్ ఆల్రెడీ. అలాగే ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చినట్లు చూపించింది కానీ ఇక్కడ ఆల్రెడీ టర్న్ అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సపోజ్ చూడండి, ఇలా అప్ ట్రెండ్ కింద ఇలా కన్వర్ట్ అయింది కదా, కన్వర్ట్ అయింది కదా అని మనం అప్ ట్రెండ్ అనుకుంటే వెంటనే ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయింది, అంటే ప్రైస్ మళ్ళీ కిందకు వచ్చేసింది. వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ అనుకుంటాం. డౌన్ ట్రెండ్ అనుకొని సెల్ చేస్తే ఏమైంది, మళ్ళీ వెనకాతల ప్రైస్ రివర్స్ వెళ్ళింది.
ఓకే, ఇక్కడ కూడా చూసుకోండి, ఇది అంటే ప్రైస్ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఇండికేటర్ మూవ్ అవుతుంది తప్ప ఇండికేటర్ చెప్పింది కాబట్టి ప్రైస్ మూవ్ అవ్వదు. కానీ ఆ ఇండికేటర్లో ఉండే తాలూకా దాని తాలూకా కన్సిస్టెన్సీ దాని తాలూకా రిలయబిలిటీని బట్టి కొన్ని మార్లు మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ పరంగానే చూడండి, ఇప్పుడు ఈ 50 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా ఉందో, ఇలా వచ్చి దీన్ని మళ్ళీ రెసిస్టెన్స్ కింద తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి రెసిస్టెన్స్ మళ్ళీ తీసుకొని ఇలాగ వచ్చింది, ఇది యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. అందువల్లే మూవింగ్ యావరేజ్ నెంబర్ 3 నుండి 633 వరకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు అని అన్నాం, కానీ మోస్ట్లీ వాడేది 50, 100 ఇవి ఎక్కువ వాడుతుంటారు. సో దట్ ఇట్ విల్ వర్క్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఉండి ఇండికేటర్ అంటే మూవింగ్ యావరేజ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు, ఎనీ ఇండికేటర్. ఓకే, సో అయితే ఇండికేటర్స్ ఏంటి ఉన్నాయి అయితే మరీ ముఖ్యంగా, మరి ఇండికేటర్స్ టాపిక్ ఇప్పుడు వస్తే ట్రెండ్స్ అయిపోయిన వెంటనే మరి మూవింగ్ యావరేజ్ కూడా ఒక ఇండికేటర్ అయితే మరి దాని గురించి ఎందుకు డిస్కస్ చేసాం? ఎందుకంటే మిగతా ఇండికేటర్స్ చాలా వరకు మూవింగ్ యావరేజ్ మీద బేస్ అయ్యి డెవలప్ చేసిన ఇండికేటర్సే. చాలా ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ మీద బేస్ చేసుకొని డెవలప్ చేసిన ఇండికేటర్స్ అవి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే చాలా ఇండికేటర్స్కి మూలం మూవింగ్ యావరేజ్ అన్నమాట. అందువలన మూవింగ్ యావరేజ్ గురించి ముందుగా డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, అంటే గమ్మత్ మీన్స్ దానికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ ఇండికేటర్స్లో లీడింగ్ ఇండికేటర్స్ అండ్ ల్యాగింగ్ ఇండికేటర్స్ అని ఉంటాయి. అంటే ల్యాగింగ్ అంటే హిస్టరీలో ఏం జరిగిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూస్ చూపిస్తే దాన్ని ల్యాగింగ్ ఇండికేటర్ అని అంటారు. అంటే గతంలో ఏం జరిగిందో అది మాత్రమే చూపిస్తుంది. లీడింగ్ ఇండికేటర్ అంటే గతంలో ఏం జరిగిందో అనాలిసిస్ చేసి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా చెప్తుంది, దాన్ని లీడింగ్ ఇండికేటర్ అని అంటారు. అయితే ఇక్కడ నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు మూవింగ్ యావరేజ్ని ల్యాగింగ్ ఇండికేటర్ని ఎందుకు అంటారో. అది ల్యాగింగ్ ఇండికేటర్ ఎందుకు అవుతుంది, హిస్టరీని అనౌన్స్ చేసి ఎనలైజ్ చేసి ఇక్కడ డౌన్ ట్రెండ్ కింద మారుతుందని నాకు చూపించింది కదా. అంటే ఇక్కడ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది, ప్రైస్ కిందకి వెళ్ళొచ్చు, నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూపిస్తుంది కదా ఈ ఇండికేటర్. ఇది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూపిస్తుంది కదా, మరి ఇది ల్యాగింగ్ ఇండికేటర్ ఎందుకు అవుతుందో నాకు అర్థం అవ్వదు. అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది, సో అప్ ట్రెండ్ పైకి ప్రైస్ వెళ్తుంది అనుకుంటున్నాం, డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది ప్రైస్ కిందకి వెళ్తుంది అనుకుంటున్నాం కదా. అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూపిస్తుంది కదా. ఓకే, అండ్ ల్యాగింగ్ ఇండికేటర్ అనబడే ఈ మూవింగ్ యావరేజ్తో లీడింగ్ ఇండికేటర్స్ డెవలప్ అయ్యాయి. అంటే ఆ లీడింగ్ ఇండికేటర్ అనేదానికి మళ్ళీ మూలం ఈ ల్యాగింగ్ ఇండికేటర్సే. ఓకే, సో ఎనీవే ఇక్కడ దీని మీద మనకి డిబేట్ ఏం లేదు, ఆ ఇండికేటర్ ల్యాగింగా లీడింగ్ అనేది పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే మనమైతే ఒరిజినల్గా వీటిని ఏట్లీ వాడం. రైట్, సో అయితే ఇక్కడ వీటిని బట్టి ఇప్పుడు మనకి ఇంకా మూవింగ్ యావరేజెస్ కాకుండా అదర్ ఇండికేటర్స్ ఏమున్నాయి విల్ డిస్కస్. ఏదో ఒక చార్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే ఇండికేటర్ ఏంటంటే బులింజర్ బ్యాండ్స్. బులింజర్ బ్యాండ్స్ అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. జాన్ బులింజర్ అనే వ్యక్తి ఈ బులింజర్ బ్యాండ్స్ అనే ఇండికేటర్ను డెవలప్ చేశాడు. అంటే ఇండికేటర్ కంటే ముందు అది ఒక స్ట్రాటజీ, ఒక క్యాలిక్యులేషన్ అనమాట. ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని ఎలాగైతే మనం ఓన్గా క్యాలిక్యులేట్ చేసే బదులుగా అది డైరెక్ట్గా ఎలా చూపిస్తుందో అలా చూపిస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ మీద దాన్ని ఒక ఇండికేటర్ కింద డెవలప్ చేశారు. ఓకే, దీనికి మూలం ఏంటంటే 20 SMA మూలం. ఆ 20 SMAని తీసుకొని దానికి స్టాండర్డ్ డీవియేషన్ అనే ఒక ఫార్ములా ద్వారా ఒక డీవియేషన్ కనిపెట్టి ఆ 20 SMAకి +2 -2 స్టాండర్డ్ డీవియేషన్స్తో ఇంకొక రెండు లైన్లు తీసుకున్నాడు. అంటే మూవింగ్ యావరేజ్ 20 SMA ఒక లైన్ వచ్చిన తర్వాత +2 స్టాండర్డ్ డీవియేషన్లో ఒక లైన్ ఫామ్ అవుతుంది, -2 స్టాండర్డ్ డీవియేషన్లో కిందన ఇంకొక లైన్ ఫామ్ అవుతుంది.
టోటల్ గా త్రీ లైన్స్ వస్తాయి, దాన్ని బొలింజర్ బ్యాండ్స్ అని అంటారు. ఓకే చూడండి, ఇక్కడ అదంతా క్లియర్ ఇచ్చాం. 20 SMAని ఉపయోగించి +2 స్టాండర్డ్ డీవియేషన్, -2 స్టాండర్డ్ డీవియేషన్. +2 స్టాండర్డ్ డీవియేషన్ తాలూకా లైన్ ని అప్పర్ బ్యాండ్ అని అంటాం, -2 తాలూకా దాన్ని లోవర్ బ్యాండ్ అని అంటాం. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది డైరెక్ట్ ఇక్కడికంటే చార్ట్లోనే చూద్దాం మనం. ఇక్కడ ఈ ఇండికేటర్ అనేది మనం మూవింగ్ యావరేజ్ కోసం మొన్న అప్లై చేసాం కదా, మిగతా ఇండికేటర్స్ అన్నీ ఈ దీంట్లోనే ఉంటాయి. ఓకే ఇక్కడ ఇండికేటర్స్ అని క్లిక్ చేస్తే, ఇక్కడ ట్రెండ్ అనేది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇలా చూసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బొలింజర్ బ్యాండ్స్ అని ఉంటుంది. ఓకే ఇది క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే చూడండి, ఇది 20 డీవియేషన్స్ 2. ఓకే చేసినట్లయితే దీన్ని బొలింజర్ బ్యాండ్స్ అని అంటాం. ఓకే ఇది మిడిల్ లైన్, ఇది అప్పర్ బ్యాండ్, ఇది లోవర్ బ్యాండ్. యాక్చువల్గా ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఇది 20 SMA. ఇది మీకు దాన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు 20 SMAని ఇక్కడ పెడుతున్నాను, 20 SMA కొద్దిగా థిక్ చేస్తాను, దీన్ని థిక్ చేస్తే మీకు ఆ మధ్యలో ఉన్న బ్యాండ్ కనిపించకుండా పోతుంది. చూడండి ఈ బ్యాండ్ కనిపించదు, ఆ బ్యాండ్ ప్లేస్లో మీకు మూవింగ్ యావరేజ్ ఉంటుంది. చూసారా, అంటే ఈ లైన్ ఏదైతే మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో అది 20 SMA అనమాట. ఆ 20 SMAకి ఇది పైన ఉన్నది +2 స్టాండర్డ్ డీవియేషన్, కింద ఉన్నది -2 స్టాండర్డ్ డీవియేషన్. ఓకే సో దాన్ని బట్టి ఈ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. సో జాన్ బొలింజర్ ఏమంటాడంటే, ప్రైస్ ఈజ్ ఆట్ టు మూవ్ ఇన్ బిట్వీన్ 2 బ్యాండ్స్, అప్పర్ బ్యాండ్కి లోవర్ బ్యాండ్కి మధ్యలో ప్రైస్ మూవ్ అవుతుంది అంటాడు. చూడండి ఇక్కడ లోవర్ బ్యాండ్ నుండి అప్పర్ బ్యాండ్, ఇక్కడ నుండి పైకి వెళ్ళింది అప్పర్ బ్యాండ్కి, అప్పర్ బ్యాండ్ నుండి లోవర్ బ్యాండ్కి వచ్చింది, లోవర్ బ్యాండ్ నుండి అప్పర్ బ్యాండ్కి వెళ్ళింది, అప్పర్ బ్యాండ్ నుండి లోవర్ బ్యాండ్కి, లోవర్ బ్యాండ్ నుండి అప్పర్ బ్యాండ్కి, మళ్ళీ అక్కడ నుండి లోవర్ బ్యాండ్కి, ఇట్లా మూవ్ అవుతుంటుంది అనమాట. అంటే ప్రైస్ ఈ రెండు లైన్ల మధ్యలోనే మూవ్ అవుతుంది అంటాడు. ఓకే దీని మీద రోజులు గడుస్తున్న కొద్దీ లేట్ సో మెనీ స్ట్రాటజీస్ వచ్చాయి. అయితే నార్మల్గా అసలు ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, ఇలా ప్రైస్ పైనుండి కిందకు వచ్చి లోవర్ బ్యాండ్ని టచ్ అయింది అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే రెండు బ్యాండ్ల మధ్యలోనే కదా మూవ్ అవుతుంది. సో పైకి వెళ్ళిపోతుంది, బై చేసుకోవచ్చు అని. ఒకవేళ అప్పర్ బ్యాండ్ని టచ్ అయ్యిందంటే మళ్ళీ కిందకి పడుతుంది, సెల్ చేసుకోవచ్చు అని. మళ్ళీ లోవర్ బ్యాండ్ని టచ్ అయ్యింది అనుకుంటే బై చేసుకోవచ్చు అని, మళ్ళీ అప్పర్ బ్యాండ్ని టచ్ అయ్యిందంటే సెల్ చేసుకోవచ్చు, ఎక్కడ లోవర్ బ్యాండ్ టచ్ అయ్యింది బై చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కదా, ఎంత చక్కగా ఉంది. సపోర్ట్ రెసిస్టెన్స్లు, ట్రెండ్స్, మూవింగ్ యావరేజ్లు, ప్యాటర్న్, వేట్లతో పని లేదు. చక్కగా ఇక్కడ బై చేసుకుంటే ఇదంతా ప్రాఫిట్, ఇక్కడ సెల్ చేసుకుంటే ఇదంతా ప్రాఫిట్, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిట్, ఇక్కడ సెల్ చేస్తే ఇదంతా ప్రాఫిట్, అండ్ అగైన్ ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిట్. మరి ఇవంతా ఎందుకు? నో, ఇక్కడ మీ కళ్ళు కొద్దిగా మిమ్మల్ని మాయ మోసం చేశాయి, లేదంటే నేను చిన్న మాయ చేశాను అంతే. అప్పర్ బ్యాండ్ అండి ప్రైస్ ఇక్కడ టచ్ అయిందండి, ఇక్కడ కాదండి, ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇంత పైకి వెళ్ళింది. ఓకే లోవర్ బ్యాండ్ ఎగ్జాక్ట్గా వచ్చింది, నో డౌట్. మళ్ళీ అప్పర్ బ్యాండ్ ఇక్కడ టచ్ అయిందండి, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ టచ్ అయింది. టచ్ అయింది కదా అని వెంటనే సెల్ చేస్తే ఏమైంది? పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చింది, బాగానే ఉంది. ఇది లోవర్ బ్యాండ్ టచ్ అయింది, పైకి వెళ్ళిపోయింది. అప్పర్ బ్యాండ్ మళ్ళీ ఇక్కడ టచ్ అయింది, టచ్ అయిన తర్వాత ఏం పైకి వెళ్ళిపోయింది. ఇంకా చూడండి, లోవర్ బ్యాండ్ ఇక్కడ టచ్ అయింది, బై చేస్తే ఏమైంది? ఇదంతా కిందకి పడింది. ఓకే మరి దానివల్ల ఉపయోగం ఏంటి ఇండికేటర్ వల్ల? చూడండి ఇక్కడ, ఇక్కడ ఈ 3-4 ఆపర్చునిటీస్ నేను ముందు చెప్పినప్పుడు వావ్ సూపర్బ్ అనుకున్నాం, దాన్నే కొద్దిగా అనలైజ్ చేసిన తర్వాత దీనివల్ల అసలు ఉపయోగమే లేదని అర్థమైపోతుంది. ఓకే చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, లేదంటే ఎంత దీని ఉందో చూడండి. ఇక్కడ లోవర్ బ్యాండ్ ఇక్కడికి వచ్చింది, ఇదంతా ఇలా కిందకి పడిపోయింది. అప్పర్ బ్యాండ్ ఇక్కడ టచ్ అయింది, అదంతా పైకి వెళ్ళిపోయింది. సెల్ చేస్తే ఏమైంది? నో యూస్. అప్పుడు దీనికి మళ్ళీ కొన్ని మాడిఫికేషన్స్ పెట్టారు. నోనో,
ఇలా అప్పర్ బ్యాండ్ ని టచ్ అయినంత మాత్రాన సెల్ చేసేయకూడదు, లోవర్ బ్యాండ్ టచ్ చేసినంత మాత్రాన బై చేసేయకూడదు. దానికి ఇంకొక స్ట్రాటజీ కనిపెట్టారు, ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పర్ బ్యాండ్ ఎక్కడ టచ్ అయింది, కానీ టచ్ అయిన మాత్రాన్ని వెంటనే సెల్ చేసేయకూడదు. ఆ క్యాండిల్ ఏదైతే ఉందో అది అప్పర్ బ్యాండ్ కి పైన క్లోజ్ అవ్వాలి, ఇలాగా అంటే అప్పర్ బ్యాండ్ ని క్రాస్ చేసి పైన ఇలా క్లోజ్ అయ్యి తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ ఆ బ్యాండ్ లోపల క్లోజ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే సెల్ చేయాలి అన్నారు. ఇది బాగుంది. ఏమైంది, ఇక్కడ క్యాండిల్ టచ్ అయింది తప్ప లో పైన క్లోజ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది అంటే ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, తర్వాత రెడ్ క్యాండిల్ లోపల క్లోజ్ అయింది మళ్ళీ అంటే సెకండ్ కండిషన్ మీట్ అయింది. ఇక్కడ సెల్ చేసుకుంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇది స్టాప్ లాస్, టార్గెట్ మీ ఇష్టం 1:1, 1:1.5 ఎంతైనా పెట్టుకోండి. ఇది ఇట్ అయింది. అయితే అలాగని మళ్ళీ అన్నిసార్లు అలాగే జరుగుతుందా? ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ మళ్ళీ పైన క్లోజ్ అయింది, వెంటనే రెడ్ క్యాండిల్ లోపల క్లోజ్ అయింది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, అలాగని సెల్ చేస్తే ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, నో యూస్. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బై చేయలేదు, అదృష్టమే, క్యాండిల్స్ కింద రెడ్ క్లోజ్ అవుతున్నాయి, ఫైనల్గా గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ బై చేస్తూ ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం, పెట్టుకుంటే ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ పైన, కొద్దిగా జూమ్ ఇన్ చేస్తా చూడండి, రెడ్ క్యాండిల్ ఇక్కడ కిందన క్లోజ్ అయ్యింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయ్యింది, అంటే బై చేసుకోవచ్చు కదా. ఇక్కడ బై చేస్తే ఏమైంది, మార్కెట్ ఎంత కిందకి పడింది, అంటే సెకండ్ స్ట్రాటజీ కూడా పనిచేయట్లేదు అన్నమాట. అసలు ఏంటి బొలింజర్ బ్యాండ్స్, ఎందుకు అసలు అలాగ అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్ టచ్ అయితే పైకి కిందకి పడుతుంది, లోవర్ బ్యాండ్ టచ్ అయితే పైకి వెళ్తుంది, అసలు ఎందుకు అంటున్నారు ఇలాగా? ఎందుకంటే ఈ అప్పర్ బ్యాండ్ అనేది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, లోవర్ బ్యాండ్ అనేది సపోర్ట్ కింద పనిచేస్తుంది అని వాడు ఉద్దేశం అన్నమాట. అంటే లోవర్ బ్యాండ్ సపోర్ట్ కాబట్టి లోవర్ బ్యాండ్ టచ్ అయితే బై చేసుకోండి, అప్పర్ బ్యాండ్ రెసిస్టెన్స్ కాబట్టి అప్పర్ బ్యాండ్ టచ్ అయితే సెల్ చేసుకోండి అని చెప్తున్నాడు. కానీ మనం సపోర్ట్ రెసిస్టెన్స్లో అలా మాత్రమే నేర్చుకోలేదే, ఇంకా ఏదో నేర్చుకున్నాం. సపోర్ట్ ఈజ్ నాట్ ఆల్వేజ్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఈజ్ నాట్ ఆల్వేజ్ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఆట్ టు బి బ్రోకెన్. బ్రేక్ అవుతాయి అనుకున్నాం కదా, అంటే ఇవి కూడా బ్రేక్ అవ్వచ్చు కదా. వన్స్ సపోర్ట్ ఈజ్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, వన్స్ రెసిస్టెన్స్ ఈజ్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్ కదా, మరి ఇక్కడ అలాగో జరగవచ్చు కదా. ఐ విల్ షో యూ, చూడండి ఇక్కడ ఇది ఒక లో నార్మల్గా, ఇవి యాక్చువల్గా మనకు అక్కర్లేదు, ఇవి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం వస్తే వీటితో మీకు పని లేదు. చూడండి ఇక్కడ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ ఇది లేకపోయినా వీటిని ఇలా యావరేజ్ తీస్తారా, ఇదే బొలింజర్ బ్యాండ్స్ లైన్, లోవర్ బ్యాండ్ అదే కదా, అందులో గొప్ప ఏముంది, ఇంకా అప్పర్ బ్యాండ్ ఎలా తీస్తారు, ఇదిగోండి ఇది రెసిస్టెన్స్, బొలింజర్ బ్యాండ్స్ అదే రెసిస్టెన్స్ లైన్ అది ఇక్కడ, ఓకే రెసిస్టెన్స్. మీకేమనుకున్నాం, రెసిస్టెన్స్ దగ్గర ఫేక్ బ్రేక్అవుట్ వచ్చినా ఈ కిందన ప్యాటర్న్ వస్తే సెల్ చేసుకోవచ్చు అని అన్నాను, దాన్నే చెప్తాడు కిందన రెడ్ వస్తే సెల్ చేసుకోండి అనేసి. రెసిస్టెన్స్ లైన్ కింద మీకు ఏదన్నా ఒక యాంగిల్ ఫింగో, ఈవినింగ్ స్టార్, ఏదైనా ప్యాటర్న్ వస్తే సెల్ చేసుకోండి అన్నాను కదా, వాడేమంటాడు రెడ్ వస్తే సెల్ చేసుకోండి అంటాడు. అలాగని స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, ఇక్కడ అంతే. అంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు మీకు డ్రా చేయడం వస్తే మీకు బొలింజర్ బ్యాండ్స్తో వాస్తవానికి పనే లేదు. ఓకే, వన్స్ సపోర్ట్ ఈజ్ బ్రోకెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, ఇట్ మే కమ్ డౌన్. ఓకే, దాన్ని ఇది కొద్దిగా కొన్ని రోజుల తర్వాత జనాలకి జ్ఞానోదయం అయింది, నిజమే కదా, అప్పర్ బ్యాండ్ అంటే రెసిస్టెన్స్, లోవర్ బ్యాండ్ అంటే సపోర్ట్ అయినప్పుడు మరి అక్కడ ఏ ప్రిన్సిపల్స్ అవుతాయో ఇక్కడ కూడా అలాగే అప్లై అవుతాయి కదా అనుకుని అప్పుడు కొత్త థియరీ ఏంటంటే పెట్టారు, ఒకవేళ లోవర్ బ్యాండ్ అని బ్రేక్ అయితే ఇంకా కిందకి పడవచ్చు,
దీన్ని బొలింజర్ బ్యాండ్స్ బ్రేక్ అని అంటారు. అంటే ముందు మనం నేర్చుకున్నదంతా ఇది బొలింజర్ బ్యాండ్ స్క్వీజ్ అన్నమాట. అంటే బొలింజర్ బౌన్స్ అంటారు దీన్ని. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి బౌన్స్ అవుతుంది, అక్కడికి వస్తే బౌన్స్ అవుతుంది. అంటే ఇదొక గోడ అనుకుంటే మధ్యలో బాల్ అనమాట, అటు ఇటు అలాగ బౌన్స్ అవుతుంది అనేది. అంటే ఇలాగా ఒకవేళ బౌన్స్ కాకపోతే బ్రేక్అవుట్ అవ్వచ్చు. సపోర్ట్ రెసిస్టెన్స్లో అదే నేర్చుకున్నాం, బ్రేక్అవుట్ అవ్వచ్చు. బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇంకా కిందకి పడవచ్చు. ఓకే, అందువల్ల ఏమి చెప్పుకున్నా సరే బొలింజర్ బ్యాండ్స్ అనేదానికి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేయడం వస్తే బొలింజర్ బ్యాండ్స్తో మీకు పెద్దగా పని లేదు. ఇది ఫైనల్ తాలూకా కన్క్లూజన్ అన్నమాట. ఓకే, కాకపోతే ఇందాక మనం మూవింగ్ యావరేజ్ అన్నీ క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి మూవింగ్ యావరేజ్ లైన్ పెట్టుకుంటే ఈజీ కదా, అలాగే ఆ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడానికి కష్టం అనుకునే వాళ్ళు ఇలా బొలింజర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు. అంతే, పెట్టుకొని ఒకవేళ ఆ బౌన్స్ అయిన తర్వాత అక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే బై చేసుకోవచ్చు, లేదు బ్రేక్ అయితే సెల్ చేసుకోవచ్చు. అంతే. ఓకే, సో దీని మీద రకరకాల మళ్ళీ స్ట్రాటజీలు ఉన్నాయి, అంత అవసరం అయితే లేదండి. సో దీన్ని బొలింజర్ బ్యాండ్స్ అని అంటారు. మీకు మొత్తం దీనికి సంబంధించిన థియరీ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, అంతా నేను ఆల్రెడీ నోటితో చెప్పేసింది అదంతా. అది ఓకే. అయితే ఇక్కడ బొలింజర్ బ్యాండ్స్ లో ఇంకోటి ఏంటంటే ప్రైస్ సైడ్ వేస్ లో వెళ్తున్నప్పుడు ఈ బ్యాండ్స్ థిన్ అయిపోతాయి, స్క్వీజ్ అవుతాయి, బ్యాండ్స్ రెండు దగ్గరకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇలా దగ్గరకు వస్తున్నాయో ఏదో ఒక టైంలో బ్రేక్అవుట్ కొడుతుంది అనమాట. ఇందులో కూడా కొత్త ఏం లేదు. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి, ట్రెండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నాం, సైడ్ వేస్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి, ఆ ట్రెండ్ ఎటో ఒకవైపు బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాం కదా, అదే ఇది. ఓకే, అందువల్ల ఈ బొలింజర్ బ్యాండ్స్ తాలూకా కాన్సెప్ట్ అంతా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్స్ లో ఉన్నదే. దీన్ని ఏంటంటే కొత్తగా నేర్చుకుని దీని మీద ప్రయోగాలు చేస్తుంటారు ఎక్కువ మంది బిగినర్స్. ఓకే రైట్, సో దీని తర్వాత ఇంకొక ఇండికేటర్ ఉంది, దాన్ని పారాబోలిక్ సర్ అని అంటారు. ఇక్కడ ఇండికేటర్ పెట్టాలంటే ఇక్కడికి వెళ్ళి పెడుతున్నాం కదా. ఏదైనా ఇండికేటర్ మనకు అవసరం లేదనుకుంటే చార్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇండికేటర్స్ లిస్ట్ అని ఉంటుంది MT4లో. ఇక్కడ బొలింజర్ బ్యాండ్స్ నాకు అవసరం లేదు, డిలేట్. మూవింగ్ యావరేజ్ అవసరం లేదు, డిలేట్. దాని ఒకవేళ ప్రాపర్టీస్ మార్చాలనుకుంటే అక్కడే మార్చుకోవచ్చు ఎడిట్ చేసి, రైట్. దీంతో పాటు ఇంకోటి పారాబోలిక్ సర్ అని ఉంటుంది, దీనికి ఎంత తక్కువ టైం కేటాయిస్తే అంత మంచిది. ఇది కూడా ట్రెండ్లోనే ఉంటుంది. పారాబోలిక్ సర్, సర్ అంటే స్టాప్ అండ్ రివర్స్ అని. దీనికి ఏంటంటే పైన కానీ ఒక డాట్ ఫామ్ అయ్యిందంటే ప్రైస్ ఇంకా డౌన్ ట్రెండ్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ పై డాట్ రెసిస్టెన్స్ లాంటిది అనమాట, ఇది రెసిస్టెన్స్, ప్రైస్ కిందకి పడిపోతుంది. కిందన కానీ ఒక డాట్ ఫామ్ అయిందంటే పైకి వెళ్తుంది అంత అర్థం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ డాట్ చూసుకొని పైన డాట్ ఫామ్ అయితే సెల్ చేసుకోవడం, కిందన డాట్ ఫామ్ అయితే బై చేసుకోవడం. చూడండి ఇక్కడ, ఇక్కడ పైన ఇక్కడ ఒక డాట్ ఫామ్ అయింది, ఫామ్ అయిన తర్వాత సెల్ చేసి ఇదంతా ప్రాఫిటే. కానీ ఇక్కడ వీటి పరిస్థితి ఏంటి చూడండి, మీకు ఇక్కడ డాట్ ఫామ్ అయింది, డాట్ ఇక్కడ ఫామ్ అయ్యేటప్పటికి ప్రైస్ ఎక్కడుంది, అంటే ఇక్కడ సెల్ చేస్తే బై చేస్తే వెంటనే కిందకి పడింది. ఇక్కడ ఏమైంది, మీకు సెల్ సిగ్నల్ వచ్చింది, మళ్ళీ పైన డాట్ ఫామ్ అయింది, అలాగని సెల్ చేసిన వెంటనే ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, బై ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ బై చేస్తే మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ సెల్ వచ్చింది, సెల్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ బై వచ్చింది, బై చేస్తే కొద్దిగా పైకి వెళ్ళి కిందకి పడింది. అంటే ఇవన్నీ లాసెస్, ఇదొక్కటి ప్రాఫిట్, మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి ప్రాఫిట్ అన్నమాట. ఓకే, అంటే దీని అర్థం ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్స్లో ప్రైస్ సైడ్ వేస్ నడుస్తుంటే చాలా బెనిఫిట్ అన్నమాట. అంటే సైడ్ వేస్ అక్కడికక్కడే అంటే ఆ రెండు గోడల మధ్యలోనే బౌన్స్ అవుతుంటుంది. బాటమ్ బ్యాండ్ అప్పర్ లోవర్ బ్యాండ్ టచ్ అయితే బై చేసుకోవచ్చు, అప్పర్ బ్యాండ్ టచ్ అయితే సెల్ చేసుకోవచ్చు. అంటే సైడ్ వేస్లో అది బాగా పనిచేస్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళినప్పుడు మొత్తం బ్రేక్అవుట్ కొట్టేస్తుంది. పారాబోలిక్ సర్లో ఏం జరుగుతుంది, సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఇవన్నీ లాసెస్
ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. అంటే దానికి ఒక స్ట్రాటజీ, సైడ్ వేస్ కోసం ఆ బొలెంజర్ బ్యాండ్స్, ట్రెండింగ్ కోసం ఇది పారాబొలిక్ సార్. అంటే ఒక స్ట్రాటజీకి పనిచేసిన టూలు ఇంకో స్ట్రాటజీలో పనిచేయదు. అందువల్ల బ్లైండ్ గా నేను ఈ స్ట్రాటజీని ఫాలో అయిపోతానంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, అందువల్ల దీంతో మనకి పెద్దగా పని లేదండి. సైడ్ వేస్ వెళ్ళినప్పుడు ఇవన్నీ లాసెస్సే, చూసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ సెల్ వచ్చిందంటే ఇక్కడ లేదు, ఆ టైంకి ప్రైస్ ఇక్కడ ఉంది. మీకు చూడండి, మీకు క్రాస్ వైర్ పెడతా, ఇది చూడండి. ఇక్కడ మీకు సెల్ డాట్ ఇక్కడ ఫామ్ అయిందంటే అప్పుడు ప్రైస్ ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది కదా, రైట్. ఇది బొలింజర్ బ్యాండ్ సార్, ఇది పారాబోలిక్ సార్ అండి. దీంతో కూడా మనకి పెద్దగా పని లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఇంకోటి ఉంది, ఎంఏసిడి. ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. అంటే ఇందులో మళ్ళీ ఎంఏసిడి అనే ఇండికేటర్లో మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అనేది, అంటే మూవింగ్ యావరేజెస్ వస్తాయి. దీన్ని లాగింగ్ ఇండికేటర్ అని అంటారు, లీడింగ్ ఇండికేటర్ అని కూడా అంటారు. ఓకే, ముందు మనం చెప్పుకున్న బొలింజర్ బ్యాండ్స్ అండ్ పారాబోలిక్ సర్ ఆన్ చార్ట్ వచ్చాయి మీకు. ఎంఏసిడి అనేది మీకు బాటమ్ లో వస్తుంది, స్క్రీన్ కి బాటమ్ లో వస్తుంది. ఇది ఆసిలేటర్స్ లో ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎంఏసిడి. ఇది క్లిక్ చేస్తే మీకు బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది, ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అండి ఇది. ఓకే, ఇది ఎంఏసిడి ఇండికేటర్. ఇది అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. అలాగే దీన్ని మ్యాక్ డి అని కూడా అంటారు. ఎంఏసిడి అండ్ మ్యాక్డి అని కూడా అంటారు, రైట్. అయితే ఈ ఇండికేటర్ ఎలా తయారైంది అంటే, యాక్చువల్గా దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టూ మూవింగ్ యావరేజెస్, ఇంకా చెప్పాలంటే త్రీ మూవింగ్ యావరేజెస్. ప్రస్తుతానికి ఇది కానీ చూసుకున్నట్లయితే దీని ముందు కాంబినేషన్ ఆఫ్ టూ మూవింగ్ యావరేజెస్ కింద కౌంట్ చేయొచ్చు మనం. ఇందులో 12 EMA అండ్ 26 EMA ఉంటాయి. ఆ 12 EMA అండ్ 26 EMA తాలూకా క్రాస్ ఓవర్ మాత్రమే ఎంఏసిడి. మీకు చూసుకోండి, ప్రాపర్టీస్తో కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవానికి దీంట్లతో మనకు పెద్దగా పని లేదు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకంటూ ఏమన్నా స్ట్రాటజీస్ డెవలప్ చేసుకుంటే పనికి వస్తాయనే తప్ప పెద్దగా అయితే ఉపయోగం ఉండదు. బట్ గుట్టునో చూడండి, ఇది 12 EMA, అలాగే 26 EMA ఇంకోటి పెడదాం. కలర్ మారుస్తున్నా, రైట్. చూడండి, ఈ రెండు మూవింగ్ యావరేజ్లు ఎక్కడెక్కడ క్రాస్ అవుతాయో అక్కడ మీకు ఇది కూడా, ఈ లైన్స్ కూడా, ఈ బార్స్ కూడా క్రాస్ అవుతుంటాయి. ఓకే, ఈ ఎంఏసిడిలో యాక్చువల్గా మూడు పార్ట్లు ఉంటాయండి. ఒకటి, ఇది జీరో లైన్ అనమాట, ఇది సెంటర్, ఇది జీరో. ఈ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని బార్స్ అని అంటారు, హిస్టోగ్రామ్ బార్స్. అలాగే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని సిగ్నల్ లైన్ అని అంటారు. కాసేపు ఈ సిగ్నల్ లైన్ గురించి పక్కన పెడదాం, ఈ జీరో అండ్ హిస్టోగ్రామ్ బార్స్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఈ జీరోకి హిస్టోగ్రామ్ బార్స్కి ఉన్న రిలేషన్ ఏంటంటే, ఈ రెండు మూవింగ్ యావరేజ్లు ఒకదానికి ఒకటి మీకు ఎక్కడ క్రాస్ అయితే అక్కడ జీరో లైన్ని హిస్టోగ్రామ్ బార్స్ క్రాస్ అవుతాయి. చూడండి, ఇక్కడ మీరు మూవింగ్ యావరేజ్ పరంగా చూసుకుంటే చూడండి, ఈ బ్లూ కలర్ది అంటే ఇది చిన్న మూవింగ్ యావరేజ్, ఈ పెద్ద మూవింగ్ యావరేజ్ని ఇక్కడ క్రాస్ అయ్యింది. చూడండి, ఇక్కడ మీరు కింద చూసినట్లయితే సరిగ్గా అక్కడే, అంతవరకు ఈ హిస్టోగ్రామ్ బార్ పైన ఉన్నది, ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చి క్లోజ్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ వచ్చింది, చూసారా. అంతవరకు కిందనున్న హిస్టోగ్రామ్ బార్ ఇప్పుడు ఏమైంది, జీరో కంటే పైన వెళ్ళి క్లోజ్ అయింది. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. ఓకే చూడండి, ఇక్కడ ఏదైతే క్రాస్ అయిందో ఇక్కడిది వచ్చింది, ఇక్కడ ఇది ఎప్పుడైతే పైకి క్రాస్ అయిందో కిందనున్న హిస్టోగ్రామ్ బార్ కాస్త పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ మళ్ళీ ఇక్కడ పై నుండి కిందకు వచ్చి ఇక్కడ క్రాస్ అయింది, చూసారా. హిస్టోగ్రామ్ బార్ పైన ఉన్నది కాస్త జీరో కంటే కిందకు వచ్చింది. అంటే రెండు మూవింగ్ యావరేజ్ల తాలూకా క్రాస్ ఓవరే ఎంఏసిడి. అయితే ఇక్కడ చార్ట్ మీద క్యాండిల్స్ క్లియర్గా ఉంచుకోవడం కోసం ఇక్కడ దాన్ని వచ్చేటట్లుగా చేశారనమాట.
ఓకే అంతే, అంతకుమించి దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఎంఎస్ఈడి. అఫ్ కోర్స్ ఇంకొక యాడింగ్ ఉంది దీనికి, ఇది 9 EMA అనేది ఇంకొకటి యాడ్ చేశారు. దీని రిలేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ జీరో అండ్ హిస్టోగ్రామ్ బార్స్ తాలూకు రిలేషన్ ఏంటంటే ఈ రెండు మూవింగ్ యావరేజ్లు క్రాస్ ఓవరే. సో ప్రస్తుతానికి ఇంకా మనకి ఇంకా ఈ మూవింగ్ యావరేజ్లతో పని లేదు, ఎందుకంటే ఈ రెండు ఎక్కడెక్కడ మీకు క్రాస్ అవుతున్నాయో అది క్రాస్ అయిన ప్రతిసారి ఇక్కడ జీరో లైన్ని హిస్టోగ్రామ్ బార్స్ క్రాస్ అవుతుంటాయి. చూడండి ఇక్కడ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యింది, పైకి వచ్చింది, మళ్ళీ వెంటనే ఇక్కడ కింద క్రాస్ అయింది, వచ్చింది ఇది. ఓకే ఇది, సో అందువల్ల మన మూవింగ్ యావరేజెస్ అనేది పని లేదు, ముందవి తీసేద్దాం. ఎంఎస్ఈడి ఉంచి మూవింగ్ యావరేజ్ తీసేద్దాం. అయితే ఇక్కడ ఎంఎస్ఈడి తాలూకా స్ట్రాటజీ ఏంటి? ఈ జీరో లైన్ని హిస్టోగ్రామ్ బారు పై నుండి కిందకి క్రాస్ చేస్తే సెల్ చేసుకోమని, కింద నుండి పైకి క్రాస్ చేస్తే బై చేసుకోమని. ఓకే చూడండి ఇక్కడ హిస్టోగ్రామ్ బారు పై నుండి కిందకు వచ్చింది కదా, అంటే ఇక్కడ ఉంది అప్పుడు ఆ టైంకి ప్రైస్, అంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, అంటే హిస్టోగ్రామ్ బారు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత హిస్టోగ్రామ్ బార్ ఇక్కడ క్లోజ్ అవుతుంది సేమ్ టైంలో, అది క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేసుకోమని, సెల్ చేసుకుంటే ఇదంతా ప్రాఫిట్. ఓకే అలాగే ఒకవేళ బై ఏంటి, కింద నుండి పైకి వెళ్ళినప్పుడు బై చేసుకోమని, ఇది మాత్రం లాస్. ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సెల్ చేసుకోమని వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. ఓకే అంటే హిస్టోగ్రామ్ ఈ ఎంఏసిడి వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా సింపుల్గా ఒక 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న పిల్లాడిని సిస్టమ్ ముందు కూర్చోబెట్టి నువ్వేమీ పనిచేయక్కర్లేదు, ఈ మధ్యలో ఈ జీరోని ఈ బార్స్ కింద నుండి పైకి వెళ్తే బై చెయ్యి, పైనుండి కిందకు వస్తే సెల్ చేయని చెప్తే సరిపోతుంది, అంతకుమించి మనం ఏమీ చేయాల్సిన పని లేదు. ఓకే మరి నిజంగా అంత బాగా వర్కౌట్ అవుతుందా? ఇది కూడా ట్రెండింగ్లో ఉన్నప్పుడే పనిచేస్తుంది, సైడ్ వేస్లో ఉన్నప్పుడు పనిచేయదు. ట్రెండింగ్ చూడండి ప్రైస్ ఇలా ట్రెండింగ్లో వచ్చినప్పుడు ఇదంతా ప్రాఫిట్, కానీ ఇక్కడ బై వచ్చింది లాస్ ఇది, ఇక్కడ సెల్ వచ్చింది ప్రాఫిట్, ఇక్కడ చూడండి ఇక్కడ బై వచ్చింది ప్రాఫిటే, కానీ ఇలా సైడ్ వేస్ ఇక్కడికిక్కడ ఇక్కడికిక్కడ మీకు ఊగుతున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది మీకు. ఆ గైస్ ప్లీజ్ బీ కేర్ఫుల్, నేను మీకు పాఠం చెప్తున్నట్లు లేదు, నెగిటివ్సే చెప్తున్నట్లు ఉన్నాయి. యాక్చువల్గా సాధారణంగా ఇట్లాంటి క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ల తాలూకా గొప్పతనం ఏంటో నేను వివరించాలి, గొప్పతనానికి బదులుగా బ్యాడ్ని నెగిటివ్ని నేను మీకు చూపిస్తాను నేచురల్గా, ఎందుకంటే నేను అన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్ సెటప్ చూపించవచ్చు మీకు. చూడండి ఇక్కడ హిస్టోగ్రామ్ బార్ కిందకు వచ్చింది, సెల్ చేస్తే ఇదంతా ప్రాఫిటే, ఇక్కడ పైకి వచ్చింది, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే. చూసారా ఎంఎస్ఈడితో గొప్పతనం అని చెప్పొచ్చు, కానీ ప్రాక్టికల్గా అలా జరగదు. సైడ్ వేస్లో ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ సో మెనీ లాసెస్. ఇక్కడ చూడండి మజా, ఇక్కడ మీకు సెల్ వచ్చింది, బై వచ్చింది, ఇక్కడ అగైన్ సెల్ వచ్చింది, అగైన్ బై, అగైన్ సెల్, అగైన్ బై. Again sell and buy. Okay, and again sell. ఇక్కడ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ ఎవ్రీ ట్రేడ్ లాస్ ట్రేడ్ అండి. చూడండి ఇక్కడ సెల్ చేయమని వచ్చింది పైకి వెళ్ళింది, ఇక్కడ బై చేయమని చెప్పింది కిందకు వచ్చింది, ఇక్కడ సెల్ చేయమని చెప్పింది పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ బై చేయమని చెప్పింది కిందకు వచ్చింది, ఇక్కడ సెల్ చేయమని చెప్తే పైకి వెళ్ళింది, ఇక్కడ బై చేయమని చెప్పి కొద్దిగా ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ కిందకు పడిపోయింది, ఇక్కడ సెల్ చేయమని చెప్పింది ప్రైస్ పైకి వెళ్ళింది, ఇక్కడ బై చేయమని చెప్పింది కిందకి పడింది, ఫైనల్లీ ఇట్స్ ఎ ప్రాఫిట్. అంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు అన్ని లాసెస్ వస్తాయి, ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాఫిట్, అండ్ అగైన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాఫిట్. ఓకే కానీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్, హెల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సైడ్ వేస్లో ఎప్పుడు వెళ్తుంది,
ట్రెండింగ్ లోకి ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి ఇలా పైకి కిందికి జరిగిన ప్రతిసారి మనం ట్రేడ్ తీసుకుంటే ప్రతిసారి లాస్ తోనే క్లోజ్ అవుతుంది. రైట్? అందువల్ల ఎంఏసిడిలో ఉన్న అడ్వాంటేజ్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు, ఇట్లాంటప్పుడు చూడండి వావ్ మనీ మనీ అంతా ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ మీకు అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు కంప్లీట్ ప్రాఫిట్ ఇదంతా. కానీ వెంటనే ఇక్కడ సెల్ వచ్చింది, సెల్ చేసిన వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, అది అందువల్ల ఏంటంటే ఎనీ ఇండికేటర్ ఒక ట్రెండ్లో పనిచేస్తే ఇంకో ట్రెండ్లో పనిచేయదు. రైట్? ఎనీవే, సో ఇది ఎంఏసిడికి అంటే హిస్టోగ్రామ్ బార్కి జీరో లైన్కి ఉన్న రిలేషన్. దాని ప్రకారం ట్రేడ్ చేసే స్ట్రాటజీ ఇది. అయితే దీంట్లో ఇంకొక స్ట్రాటజీ ఉంది, అదేంటంటే అంటే ఇంతవరకు జీరోకి హిస్టోగ్రామ్ బార్స్కి రిలేషన్ మనం చూసాం. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే జీరోకి వాల్యూ ఎవరు పట్టించుకోరు. ఈ సిగ్నల్ లైన్ అనేది ఉంది కదా, ఇది 9 SMA అనమాట, ఇది 9 EMA. అంటే ఈ హిస్టోగ్రా ఈ ఎంఏసిడి ఇండికేటర్లో 9 EMA అని పెట్టారు. యాక్చువల్గా ఇండికేటర్స్ చూడండి, ఇక్కడ నేను ఇండికేటర్లో ఇండికేటర్ అనమాట, ఇది 9 EMA తీసేస్తాను. యాక్చువల్గా మీకు తెలియడం కోసం పెట్టాను, చూడండి అది ఈ మూవింగ్ యావరేజ్ అంటే ఎంఏసిడిలో 9 EMA అనమాట. తీసేస్తే మీకు ఇది ఈ లైన్ అనమాట ఇది. రైట్? సో ఇదేంటంటే దీనికి ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే జీరో లైన్తో పని లేదు, హిస్టోగ్రామ్ బారు సిగ్నల్ లైన్ కంటే పైన క్లోజ్ అయితే జూమ్ ఇన్ చేస్తా. హిస్టోగ్రామ్ బార్ జీరో లైన్ కంటే పైన క్లోజ్ అయితే బై చేయమని, కిందన క్లోజ్ అయితే సెల్ చేయమని. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హిస్టోగ్రామ్ బారు ఈ సిగ్నల్ లైన్ కంటే పైన క్లోజ్ అయింది అంటే ఇక్కడ బై చేసుకోమని, సో దట్ ప్రాఫిట్. అలాగే పైనుండి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ చూడండి, హిస్టోగ్రామ్ బారు సిగ్నల్ లైన్ కంటే కిందన ఇక్కడ క్లోజ్ అయింది అంటే సెల్ చేసుకోమని, ఇదంతా ప్రాఫిట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జీరో లైన్కి హిస్టోగ్రామ్ బార్కి ఉన్న రిలేషన్ని కొద్దిగా అడ్వాన్స్గా చూపిస్తుంది మనకి. ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చే బదులుగా మనకి ఇక్కడ బై చేసుకోమని చెప్తుంది ఇది. అంటే ఇంత లేటుగా కాకుండా ఇక్కడ బై చేసుకోమని చెప్తుంది. అలాగే సెల్లింగ్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ సెల్ చేయమని చెప్తుంది అడ్వాన్స్గా. ఇక్కడ సిగ్నల్ లైన్ కంటే కిందన హిస్టోగ్రామ్ బార్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో సెల్ చేసుకోమని. అంటే ఈ మధ్యలో ఉండే ఈ పిప్స్ ఇదంతా ప్రాఫిటే కదా పాయింట్స్. సో ఇది హిస్టోగ్రామ్ బార్కి సిగ్నల్ లైన్కి ఉన్న రిలేషన్ చూడడంలో ఉన్న అడ్వాంటేజ్. అయితే సాధారణంగా ఇప్పుడు నేను చెప్తున్న ఈ హిస్టోగ్రామ్ బార్కి సిగ్నల్కి ఉన్న డిస్టెన్స్ డిఫరెన్స్ని ట్రేడ్ చేసేవాళ్ళు అగ్రెసివ్ ట్రేడర్స్ కింద లెక్క. జీరోకి హిస్టోగ్రామ్ బార్కి రిలేషన్ చూసే వాళ్ళు కన్జర్వేటివ్ ట్రేడర్స్. వీళ్ళు అగ్రెసివ్గా ఎందుకు, ఇక్కడెక్కడో సెల్ చెప్పే బదులు ఇక్కడ వచ్చి తీసుకుంటారు సెల్, ఇక్కడ బై చెప్పే బదులు ముందుగా తీసుకుంటారు అనమాట అది. ఓకే, అలాగే మీకు కొన్ని ఇప్పుడు ఇందాక లాసులు కొన్ని చూపించాం కదా, అందులో కూడా ఈ అగ్రెసివ్ ట్రేడర్స్ ప్రాఫిట్ తీస్తారు. ఎలాగంటే ఎస్, ఇక్కడ ఇవన్నీ లాసెస్ అనుకున్నాం కదా వాస్తవానికి, కానీ ఈ హిస్టోగ్రామ్ బార్స్ ఈ రిలేషన్ ప్రకారం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇది హిస్టోగ్రామ్ బారు సిగ్నల్ లైన్ కంటే కిందన ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ అంటే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే బదులు ఇక్కడ సెల్లింగ్ వస్తుంది వాళ్ళకి, కొద్దిగా పైకి వెళ్ళినా తర్వాత వచ్చింది. అలాగే ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చిన దానికి బదులుగా ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి, అంటే ముందుగా బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, సో
అంటే కొద్దిగా అడ్వాన్స్ లో చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే బదులు ఇక్కడ వచ్చింది. చూసారా డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి. ఇది క్రాస్ ఎయిర్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఇదే అండి, ఇండికేటర్స్ బాటమ్ ఇండికేటర్స్ చూసినప్పుడు దీనికి ప్రైస్ కి రిలేషన్ కోసం క్రాస్ ఎయిర్ ని అప్లై చేస్తాం. మీకు అర్థమైందో లేదో నేను క్రాస్ ఎయిర్ ఇక్కడ ఎందుకు వాడతానని చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హిస్టోగ్రామ్ బార్ సిగ్నల్ లైన్ కంటే కిందన క్లోజ్ అయింది. సో ఆ టైం ప్రైస్ ఎక్కడ ఉందో నాకు తెలియాలి కదా, హిస్టోగ్రామ్ క్రాస్ ఎయిర్ పెట్టుకుంటే ఆ టైం ప్రైస్ ఎక్కడ ఉందన్నమాట. క్రాస్ ఎయిర్ వల్ల ఉన్న ఇంకో బెనిఫిట్ ఇది, అంటే ఇక్కడ ఇక్కడ రావాల్సిన సిగ్నల్ ఇక్కడే మనకు వస్తుంది, ఇదంతా ప్రాఫిట్. ఇది ముందుగా ట్రేడ్ తీసుకోవడం వల్ల. అందువల్ల అగ్రెసివ్ ట్రేడర్ ఏం చేస్తాడంటే ముందుగానే, అంటే మొత్తం ప్రైస్ సగం మూవ్ అయిపోయిన తర్వాత కాకుండా అడ్వాన్స్డ్గా బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఆ సెల్లింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవాలనుకుంటాడు. మరి దాంట్లో మరి బాగానే ఉంది కదా, దాని గురించి ముందు ఎందుకు చెప్పట్లేదు. దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, అగ్రెసివ్గా సిగ్నల్ వస్తుందంటే మీకు ఎర్లీ సిగ్నల్ వస్తుంది అన్నమాట. అది ఒక్కొక్కసారి ఫేక్ సిగ్నల్స్ వస్తాయి. ఎలా వస్తాయి, ఇక్కడే మీకు లైవ్లో ఉంది చూడండి. చూడండి ఇక్కడ మీకు హిస్టోగ్రామ్ బార్ సిగ్నల్ లైన్ కంటే పైన ఇక్కడ క్లోజ్ అయింది లోపల, అలాగని బై చేస్తే ఏమైంది, మళ్ళీ కిందకి పడిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వచ్చింది చూడండి, మళ్ళీ బై చేస్తే ఏమైంది, మళ్ళీ కిందకి పడిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వచ్చింది చూడండి, ఇక్కడ మళ్ళీ బై చేస్తే ఏమైంది, పడిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు వచ్చింది చూడండి, ఈరోజే మళ్ళీ కిందకి పడిపోయింది. అంటే ఇది ఎర్లీగా సిగ్నల్ వస్తుంది, సమ్ టైమ్స్ ఇట్ మే బి ఏ ఫేక్ సిగ్నల్. అంటే మనం మూవింగ్ యావరేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు, చిన్న మూవింగ్ యావరేజ్ వాడినప్పుడు సాధారణంగా ఫేక్స్ ఎక్కువ సిగ్నల్స్ వస్తాయి, కానీ ఫేక్ సిగ్నల్స్ వస్తాయి అనుకున్నాం కదా. ఇక్కడ ఎందుకంటే 9 SMA వాడాం, 9 EMA, అందువల్ల ఫేక్ సిగ్నల్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇది డిసడ్వాంటేజ్. అంటే అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ బార్స్కి సిగ్నల్ లైన్కి ఉన్న డిఫరెన్స్ని ట్రేడ్ చేస్తారు. కన్జర్వేటివ్గా వెళ్ళే వాళ్ళు జీరోకి హిస్టోగ్రామ్ బార్కి ఉన్న డిఫరెన్స్ని ట్రేడ్ చేస్తారు. కాకపోతే ఏఎంఐ ఆఎంఐ అందులో పెద్ద విశేషం అయితే ఏం లేదు. వాస్తవానికి నేను ఎంఏసిడిని మీకు ఇంతవరకు ఏ ప్రాసెస్ చెప్పానో ఈ మెథడ్లో నేను అప్లై చేయను. ఎంఏసిడిని నేను వేరే పర్పస్లో అప్లై చేస్తాను, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏదైతే ఇంతసేపు మాట్లాడుకున్నామో దీని పరంగా నేను ఎంఏసిడిని ఎప్పుడు కూడా వాడను. జీరో లైన్కి హిస్టోగ్రామ్ బార్కి అస్సలు డోంట్ లుక్ ఎట్ ఆల్ ఎట్ దిస్ సిగ్నల్స్ అన్నమాట అది. ఓకే, అందువల్ల అయితే ఇదంతా ఏంటంటే మీకు తెలియాలి, వాట్ ఈజ్ ఎంఎస్ఈడి అంటే మీకు తెలియాలి కాబట్టి ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప, ఈ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ అప్లికేషన్స్ ఏవైతే చెప్పామో దీంతో మనకి పని లేదు. ఎంఎస్ఈడిని నేనైతే ఎంఎస్ఈడి లాగా అప్లై చేయను, ఇంకో డిఫరెంట్ పర్పస్లో అప్లై చేస్తాను, అదేంటి అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ఈరోజుకి ఇవి చాలు. రేపు వేరే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీకున్న హోంవర్క్ ఏంటంటే ఏవైనా ఒక 3 చార్ట్లు తీసుకొని బొలింజర్ బ్యాండ్స్, పారాబోలిక్ సరే అవసరం లేదు, ఒక 4 చార్ట్లు తీసుకోండి, బొలింజర్ బ్యాండ్స్ అండ్ ఎంఏసిడి పెట్టండి. పెట్టి ఎంఏసిడిలో మీకు ఈ హిస్టోగ్రామ్ బార్కి జీరో లైన్కి ఎక్కడ ఆపర్చునిటీస్ వచ్చాయో ఆన్ స్క్రీన్ చూపించండి. అలాగే సిగ్నల్ లైన్కి హిస్టోగ్రామ్ బార్కి రిలేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించండి. ఇది ఒకటి. రెండోది బొలింజర్ బ్యాండ్స్, మీరు ఒకసారి వాడారంటే ఇది పైకి వచ్చేస్తాయి. ఈ బొలింజర్ బ్యాండ్స్ లో మీరు ఎక్కడైనా సరే బయ్యింగ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది, సెల్లింగ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది అనేది నాకు ఒక 2-3 పాయింట్స్ ఇలాగ వాటిని మ్యాచ్ చేయండి. కొద్దిగా జూమ్ ఇన్ చేసినా పర్వాలేదు, దీనికి మనం మిర్చి చేసినప్పుడు ఏమైనా కొన్ని పాయింట్స్ మీరు ఇలాగ ఐడెంటిఫై చేసి వాటిని నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఇదంతా ఏంటంటే సమ్టైమ్స్ వెన్ వీ యూజ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ వీటి అవసరం ఉండొచ్చు. అంటే ఆ స్ట్రాటజీలో ఇది ఇంకొక హెల్పింగ్ కన్సిడరబుల్ టూల్ కింద అప్లై చేస్తాం తప్ప దీని మీదే పూర్తిగా బేస్ చేసుకొని ఏ స్ట్రాటజీని మనం ట్రేడ్ చేయం. వేరే స్ట్రాటజీలు అప్లై చేసినప్పుడు ఈ టూల్ ఒకవేళ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో చూస్తాం. అందువల్ల దీస్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ తెలుసుకొని ఉండడంలో తప్పు లేదు. రైట్, సో రేపటికి అది మీ తాలూకా టాస్క్. రేపు చూసిన తర్వాత రిమైనింగ్ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.